మూడో వార్డు కాకర్లో ఉన్నందు అడారి తులసిరావు ట్రస్ట్ వారిచే ఉచిత కంటి వైద్య శిబిరంను అడారి ఆనంద్ కుమార్ సహకారంతో వార్డు నాయకులు సోమాదుల సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని అడారి ఆనంద్ కుమార్ సమన్వయకర్త విశాఖపట్నంలో ప్రారంభించారు. మెగా కంటి వైద్య శిబిరంలో 63వ వార్డు కాకర్లోవా మరియు చింతలలో ప్రజలు 200 మంది కంటి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఇందులో 50 మందికి కంటి ఆపరేషన్లు మరియు 100 మందికి కళ్ళజల్లు ఉచితంగా అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమం నందు పివి సురేష్, కలిదిండి బద్రీనాథ్, గులిగిందల కృష్ణ, గుండపు నాగేశ్వరరావు, పుర్రే సురేష్, పిలక రామ్మోహన్ రెడ్డి, సోమాదుల సురేష్, పెద్ద ఎత్తున వార్డు నాయకులు, పారిశ్రామిక ప్రాంత కార్యకర్తలు, మహిళలు పాల్గొనడం జరిగింది. ముందుగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించి అనంతరం ప్రజలకు కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి కంటి ఆపరేషన్లు చేయటకు పుష్పగిరి హాస్పిటల్ కోఆర్డినేటర్ విశాఖపట్నం విభాగం రాజు ఆధ్వర్యంలో డేట్స్ ఇవ్వడం జరుగుతున్నది. నిన్న రెస్ట్లో అన్న రెస్ట్ ఏం లేదు మనీరియాకి బాగా వాటిలో వాచిపోయింది. Johar, 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 Joh